ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? అవి నీకు ఈ ప్లేస్ గుర్తుందా? నువ్వు స్పెయిన్ లో విజిట్ చేసింది మూడు ప్లేస్లు కాదు, నాలుగు. ఇది ఫోర్త్ ప్లేస్. డి అంటే ఏంటో తెలుసా? డాక్యార్డ్. నువ్వు 3 డేస్ బ్యాక్ ఈ డాక్యార్డ్కి వచ్చావు. ఇక్కడికి వచ్చి నువ్వు యానిమల్ స్మగ్లర్ ని కలిసావు. బేసికలీ రేపు కమిటీ వచ్చే టైంకి వీటిని గ్యాస్ ల్యాండ్ లో వదిలిపెట్టి మా ప్రాజెక్ట్ ఆపేయాలని నీ ప్లాన్. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే ఆ కమిటీ వచ్చేది రేపు కాదు, ఈ రోజే. ఇన్ఫాక్ట్ కమిటీ ఆల్రెడీ ల్యాండ్ అయింది, ఇప్పుడే హోటల్ నుంచి స్టార్ట్ అయ్యారు. సో దిస్ ఇస్ మై ఆపరేషన్. ఇన్ఫాక్ట్ నేను ల్యాబ్కి వచ్చింది కూడా నీ మీద నా ఫీలింగ్స్ తెలుసుకోవడానికి కాదు, నిన్ను డైవర్ట్ చేయడానికి. ఐ హ్యావ్ నో ఫీలింగ్స్ ఫర్ యూ. ఎనీవేస్ ఇంకో హాఫ్ అన్ అవర్లో కమిటీ క్లియరెన్స్ ఇస్తుంది. యూ హ్యావ్ జస్ట్ 30 మినిట్స్ టు వాట్ఎవర్ యూ క్యాన్. అభి, నువ్వు టెన్షన్ పడితే చూడాలనుంది. ఆల్ ది బెస్ట్. హలో జేడి. Yes, ma'am. ఎందుకైనా మంచిది, అభిని ఫాలో చేయండి. బయటికి తీసుకొచ్చేసాయి. ఇంకా తను ఏం చేయలేడు మనల్ని. బట్ అవి ఆల్రెడీ రిలీజ్ అయిపోయాడు మ్యామ్. అదేంటి? అవి రే స్పీసీస్ కాదు మ్యామ్, దే వర్ జస్ట్ సమ్ ఆర్డినరీ స్పీసీస్ ఆఫ్ రాట్స్. స్పెయిన్ లో రెగ్యులర్ గా దొరికేవి. సో కాప్ సెడ్ ఇట్స్ నాట్ ఎ క్రైమ్, అందుకే వదిలేశారు. అదేలా? మేబీ డి అంటే డాక్టర్ కాదేమో. వాట్ మ్యామ్?